हाय वेलकम टू सत्य अरगंटीस किचन अंदर बागुन्नारंडि नेनु चाला बागुन्नानु मीरु इंका इंका बागुंडालनि कोरुकुंटुन्नानु ई रोज रेसिपी डोनट्स अंडि ई वीडियो चूसिन तर्वात असलु मीरु बयट नुंचि डोनट्स तेच्चुकोरंडि इवे प्रिपेर चेसुकुंटारु अंडि इवि एग्लेस कूडानु चूडंडि एंत बागा वच्चायो इवि चूसारा लोपल कूडा एंत बागा वेगायो चाला चाला टेस्टीगा उंटायंडी मीरंदरू कूडा प्रिपेर चेसुकोंडी तिनंडी एलागुंदो नाकु मी कामेंट्स पेट्टंडी इप्पुडु ई डोनट्स एला चेसुकोवालो मीकु चूपिस्तानंडी मुंदुगा 3 टेबल स्पून पंचदार तीसुकोवालंडी दीनिलो 2 टी स्पून ईस्ट वेसुकोवाली इप्पुडु दीनिलो 1 हाफ कप्पु वार्म मिल्क वेयालंडी కొంచెం మనం చేతికి ఇలా ముట్టుకుంటే వేడిగా ఉండాలి అలా వేసుకోవాలి ఇప్పుడు వీటిని బాగా కలుపుకొని ఒక 10 నిమిషస్ పక్కకు పెట్టుకోవాలండి ఇప్పుడు 2 కప్స్ ఆల్ పర్పస్ ఫ్లోర్ తీసుకోవాలండి ఒక కప్పు ఆల్్రెడీ వేసాను ఇది రెండో కప్పు ఇది 250 గ్రామ్స్ ఉంది దీనిలో ఒక పించ్ ఆఫ్ salt వేసుకోవాలండి ఇప్పుడు ఈ ఈస్ట్ యాక్టివేట్ అయ్యిందండి దీన్ని ఇందులో మిక్స్ చేసుకోవాలి ఇది బాగా కలుపుకోవాలండి మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే కనుక నేను పెట్టే ప్రతి వీడియో మీకు ఇమిడియట్ నోటిఫికేషన్ వస్తుందండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి కొద్దిగా వాటర్ వేస్తున్నానండి ఇప్పుడు ఈ పిండిని 2-3 మినిట్స్ నీడ్ చేసుకోవాలండి ఇలా నీడ్ చేసిన ఈ పిండిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ రూమ్ టెంపరేచర్ లో ఉన్న బట్టర్ వేసుకోవాలండి వేసుకుని ఈ బట్టర్ అంతా దీనికి పట్టేటట్టుగా కలుపుకోవాలి పిండి బట్టర్ కలిపేగా ఇగో ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి ఇలా ఉండాలి ఇప్పుడు దీనికి కొద్దిగా ఇలా పైన బట్టర్ అప్లై చేసి మూత పెట్టేసి ఒక 1.5 అవర్ నుంచి 2 అవర్స్ రెస్ట్ చేయాలండి అప్పుడు ఈ పిండి బాగా పొంగుతుందన్నమాట ఆల్మోస్ట్ డబుల్ ద సైజ్ అయిపోతుంది అంతవరకు ఇలా రెస్ట్ లో ఉంచాలి ఇప్పుడు 2 అవర్స్ అయ్యిందండి చూద్దాము చూసారా ఎంత బాగా పొంగిపోయిందో ఇప్పుడు కొద్దిగా ఆల్ పర్పస్ ఫ్లోర్ జెల్ కొవాలండి దీని మీద ఇది పెట్టుకొని రోల్ చేసుకోవాలి ఒక 1/2 ఇంచ్ కి రోల్ చేసుకోవాలండి చూసారా ఇలాగా 1/2 ఇంచ్ థిన్ గా ఉండాలి ఇప్పుడు నా దగ్గర డోనట్ కట్టర్ ఉంది దాంతోటి ఇలాగా కట్ చేయాలి వీటిని ఇలా కట్ చేసిన దాన్ని ఒక పేపర్ మీద పెట్టుకోవాలండి బట్టర్ పేపర్ మీద నేను కొద్దిగా దాని మీద పిండి జల్లాను ఇలా కట్ చేసిన తర్వాత ఈ మిగిలిన పిండిని కూడా మళ్ళీ అలాగే చపాతీ లాగా ఒత్తుకొని ఇలాగా కట్ చేసుకోవాలండి మీ దగ్గర డోనట్ కట్టర్ లేకపోతే కనుక ఇలా కొద్దిగా పిండి తీసుకొని రోల్ చేసుకోవాలండి ఇలా దీన్ని కొద్దిగా చేతితోటి ఇలాగా ఒత్తుకోవాలండి ఒత్తుకొని ఇన్ని ఇలా కలుపుకోవాలి చూసారా ఇలా కూడా మీరు డోనట్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ అంచుల్ని కొద్దిగా తెలియకుండా ఇలా చేసేస్తే అసలు అతికి పెట్టినట్టు కూడా తెలియదన్నమాట ఇప్పుడు వీట్ మీద ఇలా మూత పెట్టుకొని ఒక 15 నిమిషస్ రెస్ట్ చేయాలండి ముందుగా డీప్ ఫ్రై కావాల్సిన ఆయిల్ వేడి చేసుకోవాలండి నేను ఒక 250 ml ఆయిల్ వేడి చేస్తున్నాను ఇప్పుడు 15 నిమిషస్ అయ్యిందండి ఇదిగో డోనట్స్ ఇలా తయారయ్యాయి ఇప్పుడు ఆయిల్ కూడా కాగిపోయిందండి ఫ్లేమ్ మీడియం లో పెట్టుకోవాలి ఇప్పుడు వీట్ లో
ఈ డోనట్స్ ని ఒక్కొక్కటిగా వేసుకోవాలండి వెంటనే కదపద్దు ఇప్పుడు ఒకసారి టర్న్ చేస్తున్నాను ఇలా మధ్య మధ్యలో టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి రెండు వైపులా ఇవి రెండు వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కు వచ్చేసేయండి తీసేస్తున్నాను ఇప్పుడు అన్ని డోనట్స్ కూడా ఇలాగే వేయించుకోవాలండి ఇదిగోండి అన్ని వేయించుకున్నాను నౌ ద ఫన్ పార్ట్ కమ్స్ నేను చాక్లెట్ ని డబుల్ బాయిలింగ్ పద్ధతిలో ఇలాగా మెల్ట్ చేసి పెట్టుకున్నాను దీనిలో ఈ ఒక్కొక్కటిగా తీసుకుని ఇందులో డిప్ చేసుకోవాలి డిప్ చేసుకుని ఇలా పక్కకి పెట్టుకోవాలి వీటి మీద ఇలా రెయిన్బో స్ప్రింక్లర్స్ అని దొరుకుతాయండి వాటిని కొద్దిగా స్ప్రింకిల్ చేసుకుంటే డెకరేషన్ గా బాగుంటుంది కొన్ని డోనట్స్ షుగర్ కోటెడ్ డోనట్స్ కింద చేస్తున్నానండి ఇలాగా పౌడర్ షుగర్ తీసుకుని జస్ట్ దానిలో ఇలాగా కొద్దిగా ముంచితే సరిపోతుంది ఇదిగోండి ఎంతో రుచికరమైన డోనట్స్ రెడీ అయిపోయాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకొక వీడియోతో మిమ్మల్ని కలుస్తానండి